పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రాజీవ్ రహదారిపై రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. కాగా ఈ ప్రమాదంలో డ్రైవర్ లారీలోనే అక్కడికక్కడే సజీవ దహనం కాగా, క్లీనర్ స్వల్ప గాయాలతో లారీలో నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. సుల్తానాబాద్ మారుతి రైస్ మిల్ నుంచి వస్తున్న బియ్యం లారీని రాజీవ్ రహదారిపై వెనుక నుండి టైల్స్ లారీ ఎదురెదురుగా ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. హర్యానాకు చెందిన లారీ డ్రైవర్ ఫరియాస్ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. లారీలో ఉన్న క్లీనర్ ఇంజుమాం లారీలో నుంచి దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సంఘటనా స్థలానికి సుల్తానాబాద్ సీఐ జగదీష్ చేరుకుని అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సంఘటనా స్థలాన్ని పెద్దపల్లి ఏసీపీ యడ్ల మహేష్ పరిశీలించి ఘటనా వివరాలు అడిగి తెలుసుకున్నారు. లారీల ప్రమాదంతో రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాటిన తర్వాత ముందు వెళ్తున్న బట్ల లారీని వెనుక నుండి వస్తున్న టైల్స్ లారీ గుద్దడం వలన క్యాబిన్ నుజ్జు నుజ్జాయి. అందులో క్యాబిన్లో ఉన్న డ్రైవర్ ఫర్యాద్ అనే వ్యక్తి చనిపోయిందని తెలిసినది. క్లీనర్ బయటకు తొలగడం వలన ఆయన హాస్పిటల్లో చేర్పించడం జరిగినది. ఫిర్యాదు అనంతరం కేసు చేయబడింది.